ప్రవీణ్ గారు, భాష్యం ప్రవీణ్ అన్న ఫౌండేషన్తో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. దాదాపుగా 1 ఇయర్ పైనుంచి ఈ కార్యక్రమాల్లో ఉన్నట్టున్నారు. అంతకుముందు బిజినెస్ మ్యాన్గా ఉన్నారు. ముఖ్యంగా చిలకలూరుపేట ఒకసారి, కాదు నరసరావుపేట ఎంపీ ఒకసారి వినబడింది. ఏం జరిగిందో ఏమో, మొత్తానికి పెదకూరుపాడు ఎమ్మెల్యే జాక్ పాట్ కొట్టేశారు. ఏం జరిగింది? గత 2 సంవత్సరాలుగా నేను భాష్యం ప్రవీణ్ ఛారిటబుల్ ట్రస్ట్ అని స్థాపించి ఆ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. జస్ట్ లైక్ మనం చిరు వ్యాపారాలకి, అవును, తోపుడు అటువంటి కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులకి, పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు అటువంటి ఇవ్వటం జరిగిందండి గత 2 సంవత్సరాలుగా. అట్లానే మా పార్టీ కార్యక్రమాలు కూడా గత 5 సంవత్సరాలుగా నేను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాను. 2022 ఒంగోలులో జరిగిన మహానాడికి నేను ఫ్రంట్ లైన్ లోకి రావడం జరిగింది. అంత ముందు వరకు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే అప్పుడు కూడా చాలా భారీ విరాళం ఇచ్చిన నాయకుడిగా కనబడ్డారు. 2023 ఏప్రిల్ 20వ తారీఖున, అంటే గత సంవత్సరం ఏప్రిల్ 20వ తారీఖున చంద్రబాబు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి 73వ బర్త్డే సందర్భంగా నేను పార్టీకి 73 లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగిందండి. అది ఆయన మీద అభిమానంతో, నేను ఏది ఆశించి చేసింది కాదు, అది పార్టీ మీద, మా నాయకుడి మీద ఉన్న అభిమానంతో నేను చేసిన కార్యక్రమం. అట్లానే అంతకుముందు నేను మహానాడు ఒంగోలు మహానాడు విజయంలో కూడా నా పాత్ర ఉందని నేను గర్వంగా చెప్పుకోగలను. ఎందుకంటే ఉత్తరాంధ్ర నుంచి వచ్చే ఉత్తరాంధ్ర, అట్లానే గోదావరి జిల్లాలు, విజయవాడ, ఈ 6 జిల్లాల నుంచి వచ్చే ప్రజలందరికీ అందుబాటులో భోజన సౌకర్యం కోసం దాదాపు 50,000 మందికి భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ భోజన ఏర్పాట్ల కార్యక్రమాన్ని మా నాయకుడు చంద్రబాబు గారు వచ్చి ప్రారంభించడం జరిగింది. 4 ఏళ్ల తర్వాత ఒక ఊపిరినిచ్చిన టీడీపీకి, ఒక ఊపిరి జవసత్వం ఇచ్చి ముందుకు నడిపింది అంటే మహానాడే. పర్టికులర్ గా ఆ టైంలో గవర్నమెంట్ బస్సులు ఆపేసి ఎడ్ల బండ్ల మీద కూడా వచ్చారు. అవునవును, ట్రాక్టర్ల మీద, ఎడ్ల బండ్ల మీద వచ్చిన సందర్భం అండి. ఎప్పుడో అన్నగారు రైతు సదస్సు పెట్టాడు, 92-93 అనుకుంటాం, మోస్ట్లీ 92 జనవరి ఆర్ 93 జనవరిలో అన్నగారు రైతు సదస్సు పెట్టినప్పుడు గుంటూరులో దాదాపు గుంటూరు బస్ స్టాండ్ సెంటర్ నుంచి ఇక్కడ విజయనగరం వరకు ట్రాఫిక్ జామ్ అవడం జరిగిందండి. ఆ రోజుల్లో కూడా బస్సు సౌకర్యం లేకపోతే ట్రాక్టర్ల మీద, ఎడ్ల బండ్ల మీద వచ్చిన సందర్భాలు నేను చూసి ఉన్నాను. కానీ అప్పుడు సౌకర్యం లేక, ఇప్పుడు సౌకర్యం ఉన్నా అడ్డుకున్న పరిస్థితి అంటే వాళ్ళు బస్సులు మాకు అందుబాటులో లేకపోవడం వల్ల కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చేసారు. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా రావడం జరిగిందండి. అది గ్రాండ్ సక్సెస్ అయింది. భాగం అవుతూ వచ్చారు. విజయ పరంపరలో నేను భాగం అవుతూ వచ్చానండి. అట్లానే యువగలంలో కూడా దాదాపు నేను చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఇచ్చాపురం, శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు కూడా మా నాయకుడు లోకేష్ బాబు గారితో నేను కలిసి నడవటం జరిగిందండి. కానీ అరెస్ట్ అనేది ఒక్కసారిగా టీడీపీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇట్లా బ్లాస్టింగ్ లాగా, ఒక రకంగా ఒక పౌరుషం లాగా, ఎలా అయినా ఎదుర్కోవాలి అన్న కసిగా మార్చినట్టుందండి. మా తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు అవేమీ కొత్త కాదండి, ఎన్నో సంక్షోభాలు చూసాం. అదే సంక్షోభాలని డీల్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. అవునవును. కానీ ఆయనకే సంక్షోభం వచ్చినప్పుడు ఎలా జరుగుద్ది, ఇది ముందుకెలా వెళ్తుందని అందరూ మీ క్యాడరే భయపడిపోయినట్టు. మొన్న వచ్చిన సంక్షోభాన్ని మా నాయకుడు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు డీల్ చేశారండి. వారికి ధైర్యాన్ని ఇస్తూ, ఆయన ధైర్యంగా ఉండి అందరికి ధైర్యాన్ని ఇస్తూ మా నాయకుడు, యువ నాయకుడు లోకేష్ బాబు గారు అందరూ నడిపించారు. కానీ ఎక్కడ బస్సులు బద్దలు కొట్టడం, షాపులు మూయించడం, ఇలాంటిది జరగనీయకుండా జాగ్రత్తగా ఎలా హ్యాండిల్ చేశారండి లోకేష్ గారు? అటువంటి సంస్కృతి మా పార్టీకి లేదు, విధ్వంసం అనేది మా పార్టీకి లేదండి. ఎట్ ద సేమ్ టైం మా యువ నాయకుడు లోకేష్ గారు కూడా అందరికి డైరెక్షన్ ఇచ్చాడు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవద్దు, జరగకుండా చూడండి అని చెప్పి అందరికి, క్యాడర్కి ఆయన సంకేతాలు పంపించడం జరిగిందండి.